తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. బాల్ హైకోర్టు నుంచి స్పీకర్ గ్రౌండ్ లోకి వచ్చింది. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ ప్రసాద్ మాత్రం తాను తీసుకునే నిర్ణయం రాబోయే రోజుల్లో తెలుస్తుందంటున్నారు. ఇక మంత్రి శ్రీధర్బాబు మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చిన ఘటన బీఆర్ఎస్కే దక్కుతుందంటున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అంటున్నారు మరో ఎమ్మెల్యే దాన నాగేందర్. హైకోర్టు తీర్పు ఏమనిచ్చింది? సెక్రటరీ గారికి 4 వారాల లోపల స్పీకర్ దగ్గర అన్ని రికార్డ్స్ అన్ని ఉంచాలని ఇచ్చింది. దాని విషయంలో నేను మాట్లాడడానికి ఏం లేదు. ఏది నడిచినా అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీ చట్టం ప్రకారం మాత్రం నడుస్తుంది. పార్టీ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలయంలో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేసిన ఆ రోజు ఒక పక్షాన శాసనసభకు సంబంధించిన ప్రతిపక్ష నేతగా, అపోజిషన్ లీడర్గా బట్టి విక్రమార్క గారిని ఏ విధంగా వ్యవస్థను తారుమారు చేసి వ్యవస్థను కాలరాసే ప్రయత్నం జరిగిందో యావత్ తెలంగాణ ప్రజలు చూసారు. అదేవిధంగా పిఏసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాకుండా ఆ రోజు ఎవరైనరో ప్రజలందరూ చూసారు. ఈరోజు అదే బట్టి గారికి పిఏసీ చైర్మన్ అవుతున్నాను కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది ఈరోజు? దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ అధికార వ్యవస్థలను కూడా మొత్తం ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా, పార్టీ పరంగా, వారి వ్యక్తిగత ఆలోచనల పరంగా ప్రభుత్వాన్ని, వ్యవస్థలను నడిపారు. మళ్ళా వారు వచ్చి అడుగుతూ ఉన్నారు. మీరు ముందుగా ఆలోచించుకోండి, గురిగింద గింద కింద మచ్చ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. వీళ్ళు చేసింది ఏంది? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని అప్పుడు ఏం చేశారు? అది నీతియా? మీరు చేసిందేమో నీతి పని, మిగతా వాళ్ళు చేసింది అవినీతి పని అన్నట్ట. నీతిమాల్య పని చేసే మొదలుపెట్టిందే మీరు, దానికి శ్రీకారం చుట్టిందే మీరు. కాబట్టి ఇప్పుడు మీరు పెద్ద నీతివంతులు లేక మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు అందరూ హర్షిస్తారు. అమ్మారు కూడా హర్షించాడు. కోర్టు ఇచ్చినటువంటి అధికారాలని గౌరవిస్తాం. అది కాలం నిర్ణయిస్తుంది. 10 సంవత్సరాలుగా 10, 15, 20 మంది శాసనసభ్యులు పార్టీలు మారారు. మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో కోకొల్లలుగా మారినటువంటి సందర్భం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో వివిధ పార్టీల్లో న్యాయస్థానం ఏ రకంగా నడుపుతుంది, స్పీకర్ గారు ఏ రకంగా నడుపుతారు, దానికి మనం కట్టుబడి ఉండాలి.